नहीं कर पाऊंगा। ఎగువ ప్రాంతంలో గత 3-4 రోజులుగా నిరంతరం కురుస్తున్న వర్షాల వలన గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. ఇప్పటికే మనకి 45కు చేరింది. 43లో రాత్రినే మనం మొదటి వార్నింగ్ ఇవ్వటం జరిగింది. హెచ్చరిక రాత్రికి 2వ హెచ్చరిక 48కు మనకి 2వ హెచ్చరిక జారీ చేయవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. బాగా ఉధృతంగా పెరుగుతూ ఉంది. దీనికోసం అధికార యంత్రాంగాన్ని అందరూ కూడా సంసిద్ధం చేసి మరి ఇటు తహసీల్దార్లు కానీ ఎంపీడీఓలు కానీ ఇంజనీర్లు కానీ మెడికల్ సిబ్బంది కానీ ఇటు బోట్లు మనం పెట్టుకొని ఎక్కడైనా రాకపోకలకి ఇబ్బంది అయితే బోట్ల ద్వారా అటు జనాన్ని